ప్రభుత్వ భూములను పేదలకు కట్టబెట్టాలని అవినీతికి పాల్పడుతూ ఇళ్లు లేని నిరుపేదలు వేసుకున్న రేకుల షెడ్లను పూరి గుడిసెలను తొలగించడానికి ప్రయత్నిస్తున్న తహసీల్దార్ ఆయుబ్ ఖాన్, రెవెన్యూ ఇన్స్పెక్టర్ సిద్ధేశ్వరయ్యలను జిల్లా ఉన్నత అధికారులు వెంటనే సస్పెండ్ చేసి అరెస్ట్ చేయాలని కడప జిల్లా సిపిఐ ఆధ్వర్యంలో అర్ధనగ్నంగా నినాదాలతో నిరసన కార్యక్రమం చేపట్టారు. కడప జిల్లా పోరుమామిళ్ల పట్టణంలోని రెండు రోడ్ల కూడలిలో అంబేద్కర్ సర్కిల్ వద్ద సిపిఐ నాయకులు, కార్యకర్తలు అర్ధనగ్నంగా నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా సమితి సభ్యులు సుబ్రహ్మణ్యం, బాలు మాట్లాడుతూ పోరుమామిళ్ల పట్టణంలోని రంగసముద్రం పంచాయతీలో తిరుపతిరెడ్డి కాలనీలో ఇల్లు లేని నిరుపేదలు పూరి గుడిసెలు, రేకుల షెడ్లను వేసుకుని జీవనం సాగిస్తున్నారని, గత రెండు రోజుల క్రితం తహసీల్దార్ ఆయుబ్ ఖాన్, రెవెన్యూ ఇన్స్పెక్టర్ సిద్ధేశ్వరయ్యలు ఇళ్లను కూల్చివేయడానికి జేసీబీలు తీసుకుని రావడమే కాక మహిళలను కూడా చూడకుండా అసభ్యకరంగా మాట్లాడడం సరైంది కాదని, వారిని జిల్లా ఉన్నత అధికారులు విధుల నుండి తొలగించి సస్పెండ్ చేయడమే కాక వారిని అరెస్ట్ చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ మండల కార్యదర్శి రవికుమార్, పట్టణ కార్యదర్శి పిడుగు మస్తాన్, ఏరియా కార్యవర్గ సభ్యులు గుడిమే సోమయ్య, కేశవ, మహమ్మద్ రఫీ, ప్రభాకర్, కాశీనాయన మండలం కార్యదర్శి సుబ్బారెడ్డి, గురమ్మ, విశ్వాసమ్మ, బెల్లం భాష, రాజేశ్వరి, జ్యోతి తదితరులు పాల్గొన్నారు. అక్కడనే ఇచ్చేసి ఎట్లా పట్టాలు ఇవ్వాలా, పట్టాలు ఇస్తే దానికి మంచిది, అట్లా లేకపోతే దాని లేనిపోయి ఉండాలని కోరుకుంటున్నాను. 8 సర్వే నెంబర్లో రంగ సముద్ర పంచాయతీలో ఉన్న తిరుపతి గాలివాసులు 6 సంవత్సరాలు మామూల మధ్య, జల్ల మధ్య, విషముల మధ్య అక్కడే సహజీవనం గడుపుతున్న వారికి ఎటువంటి నోటీసులు కానీ ఎటువంటి కూడా సమాచారం లేకుండా ఒకేసారి 2 జేసీబీలు తీసుకొని 10 మంది పోలీస్ పటాలంతో, 6 మంది విఆర్ఓలు, 6 మంది మోతాదులు కలిపి పేదల కూర్చొని కూల్చాలని, పేదలేసుకున్న రేపుల చెట్లు కూల్చాలని దుర్మార్గమైన ఆలోచనతో ఒకేసారి వచ్చి ఖాళీ మీద పడడం, ఖాళీలో ఉండే ప్రజలందరినీ భయప్రాంతం గురిచేసి అక్కడ నుండే పేదలను ఖాళీ చేయాలని దుర్మార్గమైన చర్యకు నిరసనగా ఈరోజు స్థానిక అంబేద్కర్ విగ్రహం వద్ద అంబేద్కర్ గారు ప్రార్థ రాజ్యాంగ నిర్మాత వీరైన కానీ ఇలాంటి అవినీతి ఎంఆర్ఓ గారికి, అవినీతి ఆలయ గారికి బుద్ధి తెప్పించాలని ఈరోజు నల్ల జెండాలతో, నల్ల బ్యాడ్జీలతో నిరసనగా చెప్పడం జరుగుతుంది. ఇలాంటి వారిపైన ఉన్నత అధికారులు, కలెక్టర్ గారు కానీ, ఆర్డీఓ గారు కానీ, జాయింట్ కలెక్టర్ కానీ వీళ్ళపైన చర్యలు తీసుకొని వెంటనే వీరి